కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనం తర్వాత అక్కడ ఉన్నటువంటి తరిగొండ వెంగమాంబ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అక్కడ భోంచేస్తే మహాభాగ్యంగా భావిస్తారండి. పవిత్ర ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో స్వీకరిస్తారు భక్తులంతా. మరి ఈరోజు భక్తులు ఎంతో ఆవేదనతో ఆందోళనతో ఈరోజు అక్కడ పెట్టినటువంటి అన్నం ఉడకలేదు, బియ్యం బియ్యంగా ఉంది అని చెప్పని ఇంత నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పని సెల్ ఫోన్లో వీడియోలు తీసి బయట పెడితే లక్షలాది మంది కోట్లాది మంది తిరుమల శ్రీవారి భక్తులు ఈరోజు దాన్ని చూసి ఆవేదన చెందుతున్నారు. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు తిరుమల శ్రీవారికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో టికెట్ల ధరలు పెంచేశారు. మీకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించుకుంటున్నారు అధికారులు మాత్రం, కానీ సామాన్య భక్తులు ఈరోజు అన్నప్రసాద వితరణలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. అన్నప్రసాదాన్ని పవిత్రంగా భావించే భక్తుల సౌకర్యార్థం నాణ్యమైనటువంటి ఆహారాన్ని ప్రసాదంగా అందించండి అని చెప్పని నేను గత వారమే చెప్పానండి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తే అప్పుడు కూడా టీడీ అధికారులకి, దయచేసి బియ్యాన్ని మీరు మిల్లర్ల దగ్గర నుంచి కొనుగోలు చేయండి. అదేవిధంగా ముడి సరుకుల్ని కూడా డైరెక్ట్ ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతుందో అక్కడి నుంచి కొనుగోలు చేస్తే నాణ్యమైనటువంటి సరుకులు టీటీడీకి భక్తితో సమర్పించేదానికి మిల్లర్లంతా కూడా ముందుకొస్తారు. ఈరోజు తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పినటువంటి టీటీడీ అధికారులు ఈరోజు మరి భక్తులు అన్నం గురించి నిలదీశారు. వాళ్ళకి సమాధానం చెప్పండి. అధికారులు ఎక్కడున్నారో ఎవరూ కనపడడం లేదు. పాపం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద ఆ భక్తులు ఆవేదనతో ఆగ్రహంతో మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతుంది. భక్తులు ఆవేదన చెందుతున్నారు. మరి ధర్మకర్తల మండలి ఎక్కడున్నారయ్యా? ఒక్క బోర్డు మెంబర్ అయినా సరే ఇది మీకు వీడియోలు కనపడడం లేదా? కేవలం తిరుమల శ్రీవారి దర్శనాలకి మాత్రమే వచ్చి వెళ్ళిపోతా అంటారే. మరి భక్తులు అన్నదాన ప్రసాదంలో జరుగుతున్నటువంటి ఆవేదన ఆక్రందన మీకు వినపడడం లేదా కనపడడం లేదా? నేను ఒకటే చెప్తున్నా అయ్యా, త్రిపుల్ యాక్షన్ అధికారులు టీటీడీలో ఉన్నారు. ఒక విభాగం కాదు, నేను ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ప్రాధాయపడుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించండి. ఒక సంవత్సర కాలం పూర్తవుతోంది జవహర్ రెడ్డి గారు బదిలీ అయిపోయి. ఇంతవరకు రెగ్యులర్ ఈవో లేదు టీటీడీకి. పరిపాలన అస్తవ్యస్తంగా తయారవుతోంది. భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఈరోజు కోట్లాది మంది హిందువులు తిరుమల వైపు చూస్తున్నారు. ఇది ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చే కార్యక్రమం. ఎవరిని బాధ్యతలు చేస్తారు మీరు? ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది హిందువుల పట్ల అనే దానికి ఇది ప్రజలంతా కూడా భక్తుల్లో అంతా వెళ్ళిపోతూ ఉంది. మీరు అనవసరంగా ఈరోజు ఆ మాటల్ని మీ ప్రభుత్వం మీద పడతా ఉంది. మీకెందుకు అర్థం కావడం లేదో? మీ సలహాదారులు అక్కడ పనిచే టీటీడీలో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు చెప్పడం లేదా? మాకు అర్థం కావడం లేదు. ఎందుకు ఇలాంటి అపశృతులు? భగవంతుడి దగ్గర ప్రసాదం అండి, దర్శనం తర్వాత పవిత్రంగా భావిస్తారు. అన్నప్రసాదంలో అసలు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలండి మీరు? అసలు భక్తులు ఆ విధంగా ప్రశ్నిస్తా ఉంటే మీరు ఎందుకు? అసలు క్వాలిటీ కంట్రోల్ వింగ్ ఉంది కదా, అసలు పరీక్షిస్తున్నారా ముడి సరుకుల్ని? ఎందుకు ఆ విధంగా అయింది? ఎవరు ఆ కాంట్రాక్టరు? ఎందుకు మీరు టెండర్ల ద్వారా పిలుస్తున్నారు? మిల్లర్లు పిలిపించి మిల్లర్ల ద్వారా ప్రత్యక్షంగా కొనుగోలు చేయండి. కాస్ట్ కాస్ట్ ఇచ్చేదానికి భక్తులుగా ఎంతోమంది ఉంటారు. మీరు అలాంటి ప్రయోగాలు ఊరికే మాటలకే పరిమితమే తప్ప చేతల్లో ఎక్కడ చూపించడం లేదు. ఈరోజు ఇంత జరుగుతోంది. టీటీడీ ఉన్నతాధికారి ఆయన అడిషనల్ ఈవో అంటారు, ఎక్కడున్నారండి? మీరు అన్నదాన సత్రంలో పోయి పరిశీలించరా? ఏమన్నా మాట్లాడితే వ్యక్తిగతంగా వీళ్ళు ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని భక్తుల మీద దోషేస్తారు. ఇది చాలా తప్పు చేస్తున్నారు. దయచేసి పద్ధతి మార్చుకోండి. శ్రీవారి భక్తుల ఆగ్రహానికి గురి కావద్దండి. వెంకటేశ్వర స్వామి ఈరోజు నేరుగా చూస్తున్నాడు, దయచేసి ఆయన జోలికి వెళ్ళొద్దండి. శ్రీవారి భక్తులు అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. ఈరోజు వందల మైళ్ళ నుంచి నడిచొచ్చి ముడుపులు చెల్లించుకుంటారు. ఈరోజు పవిత్ర కార్తీక మాసం, ఒక పక్క అయ్యప్ప స్వామి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి తగు జాగ్రత్తలు తీసుకొని అన్నప్రసాదాలని అందించాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా స్థానికుడిగా టీటీడీ అధికారులని ధర్మకర్తల మండలిని హెచ్చరిస్తున్నాను. ఇవన్నీ నాకు తెలియదు.
రైస్ అంతా వేస్ట్ అయిపోయింది. చూడు సార్ ఒక్క ఆకులు తినలేదు ఒక్కరైనా ప్రతి ఆకులు చూస్తాం భోజనాలు ఏంటి అసలు మొత్తం అందరు ఇక్కడ ఉండే వీడియో మొత్తం వెళ్ళి బయటకు వెళ్ళి ఇల్లకల్ తీసుకోపోతుంది ఆ నెంబర్ కొట్టండి ఇల్లకల్ వస్తారు ఇల్లకల్ పెద్దాం సార్ చాలా టూ మచ్ ఉంది సార్ అస్సలు బాగాలేదు సార్ అది ఎలా తింటావు సార్ అది చూడండి ఎంత దారుణంగా కూడా ఒక్కరేం తిన్నారేమో చూడండి ఇవ్వండి చూడండి ఇవ్వండి తిన్న లాకుల్లో చూడండి ఒక్కరేం తిన్నారు అప్పుడు కనీసం ఒక్కరేనా చూడండి సార్ ఇది ఇదేమైనా రైస్ సార్ చూడండి సార్ చాలా మంది ఇవ్వండి ఆకులు ఆకులు వేసిన అన్నం తినట్లేదు ఎవరు మిస్టేక్ అయింది అంటే ఇది సార్ ఇది ప్రసాదం కింద ట్రీట్ చేసి వస్తాం తప్ప గాని బయట తినలేక కాదు చూడండి ఎవరు ఇది ఒక డ్రింక్ చేస్తున్నారా డ్రింకింగ్ కూడా ఫోన్ పెరండి సార్ అలాగే అలాగైతే పిలుద్దా ఎవడో డ్యూటీలో ఉన్నాడా ఎవరు డ్యూటీలో ఉంటాడు సార్ సార్ ఇది ప్రసాదం కింద ట్రీట్ చేసి వస్తాం భోజనం బయట తినలేక కాదు సార్ అది కనీసం ఎప్పుడు జరిగింది అసలు మీకు అర్థం కాబట్టి అసలు ఇది అన్నమేనా చెప్పండి ఐటమ్స్ ఎవరు రమ్మను ఏ ఇవ్వండి సూపర్ నేను రమ్మను అది ఇంకా తింటారా అన్న పక్కన కొంచెం తెమ్మను ఇప్పుడు
దేవుడి ప్రసన్నం కింద గ్రీట్ చేసి వస్తాం ఆల్రెడీ ఇవి తినగా మిగిలిన ఆకులు ఉన్న రైస్ ఒక్కరు కూడా ఎవరు తినలేదు ఫుడ్ వేస్ట్ అవుతుంది.